नमस्ते तेलंगाना राष्ट्र में एन कल केवल वारम रोजुले मिगिलुंडटंतो पटाचेरु नियोजकवर्गंलो कांग्रेस पार्टी जोश पेरुगुतू उंदी एक्कड चूसिना कांग्रेस पार्टी अभ्यर्थुलु इंटिंटि प्रचारं चेस्तुन्नारु प्रस्तुतं मनं अमीनपूर् मुनिसिपालिटी लो उन्नां अमीनपूर् मुद्दुबिड्ड काटा श्रीनिवास गौड् एम्मेल्ये काबोतुन्नारु अनि चेप्पि इक्कड उन्न नायकुलु चेप्तुन्नारु अमीनपूर् लो ओक कीलक कौन्सिलर् मुन्ना अन्न मनतो अंदुबाटुलो उन्नारु ओकसारि माट्लाडे प्रयत्नं चेद्दां अन्न मुंदुगा नमस्ते एक्कड चूसिना कांग्रेस पार्टी अयिते प्रचारंलो दूसुकुपोतू उंदी एट्ला उंडबोतुंदी एं चेप्तारु खच्चितंगा अन्न పటాన్చెరులో ఈసారి మార్పు కోరుకుంటున్నారు ప్రజలందరూ కూడా 110% ఖచ్చితంగా సీనాన గెలిచే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి రెండు సార్లు అవకాశం అక్కడ ఇచ్చినాము ఒకసారి ఖచ్చితంగా సీనాలకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో జనాలందరూ కూడా ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకుంటున్నారు సీనాన ఈసారి గెలిచే అవకాశాలు చాలా బాగున్నాయి గెలుస్తుంది ఈసారి అన్ని గ్రామాల్లో మీరు కూడా వెళ్తూ ఉన్నారు ప్రచారానికి అన్ని మున్సిపాలిటీలు ఆల్మోస్ట్ కాటా శ్రీనివాస్ గౌడ్ కవర్ చేసేశాడు మళ్ళీ ఇది రెండోసారి అనుకుంటా ప్రచారానికి వెళ్ళడం బీఆర్ఎస్ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే మళ్ళీ మనం అభివృద్ధిలో వెనకబడిపోతాము 10 ఏళ్ళు మైపాల్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఇంకొక 5 ఏళ్ళు అవకాశం ఇస్తే అభివృద్ధి కనపడుతుంది అని వాళ్ళు చెప్తున్నమాట అన్న టీఆర్ఎస్ ప్రభుత్వము తీసుకొచ్చిన పథకాలు దాదాపు ఒక 10-15 పథకాలు తీసుకొచ్చిందన్న చెప్పుకోవడం తప్ప ఎక్కడన్నా వాళ్ళు ప్రజలకు ఇంప్లిమెంటేషన్ జరిగిందా ప్రజల దాకా చేరిందా నిరుపేదల దాకా వచ్చిందా వాళ్ళని వాళ్ళని ఒకసారి వాళ్ళ మనసుతోన వాళ్ళని ఆలోచించుకో చెప్పండి అనుకున్నాను వాళ్ళు ఎంబడి ఉండేటోళ్ళకి తప్ప వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి తప్ప నిజంగా నిరుపేదల దాకా ఏది కూడా ఈరోజు వాళ్ళు తీసుకొచ్చిన పథకం అమలు కాలేదు వాళ్ళు ఈరోజు ఇంకా అభివృద్ధి చేస్తాం ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పేసి అంటే వినే పొజిషన్లో లేరు ప్రజలందరూ కూడా ఇంకా వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు ఓన్లీ మాటలకే పరిమితం అవుతున్నారు చేతల్లో లేదన్న ఒక ఆలోచనకు వచ్చేసారు కాబట్టి వాళ్ళు ఎంతవరకు ఇప్పుడు ఈసారి కూడా సేమ్ అవే మాటలు చెప్పి గెలుద్దామని చెప్పేసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాదన్న ఈసారి అయితే వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు మార్పు వస్తుంది సార్ అమీన్పూర్లో ఒక ప్రచారాన్ని లేవనెత్తుతూ ఉన్నారు అమీన్పూర్ మున్సిపాలిటీతో పాటు అమీన్పూర్ మండలంలో ఆల్మోస్ట్ ఇక్కడే 100,000 ఓట్లు పైన ఉన్నాయి మన అమీన్పూర్ ముద్దుబిడ్డ ఎమ్మెల్యే కావాల్సిన అవసరం ఉందన్న ప్రచారం బాగా తీసుకెళ్తున్నట్టున్నారు మీరంతా పటాన్చెరు నియోజకవర్గంలో వాస్తవానికి టోటల్ సీనన్న అమీన్పూర్కి సంబంధించిన వ్యక్తి వాస్తవానికి అమీన్పూర్లో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అన్న దాదాపు 100,000 పాపులేషన్ ఇక్కడ ఉంది గోపన్న మీకు టోటల్గా ఐడియా ఉంది 100,000 పాపులేషన్ ఉన్న ఇక్కడ ఏరియాలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లేదు కనీసం ఒక డిగ్రీ కాలేజ్ లేదు కనీసం ఈరోజు విద్యకు సంబంధించిన ఒక ఇది లేదు ఇంత గవర్నమెంట్ స్థలం ఉన్న ఇక్కడ ఏరియాలో బస్తీ దవాఖానలకు పరిమితం అయిపోతుంది ఆ బస్తీ దవాఖానలు కూడా ఈరోజు వాస్తవానికి నిజంగా ఒక బునాది తీసి ఒక బేస్మెంట్ వేసి మేము స్లాబ్ వేసినాము ఈ బస్తీ దవాఖాన మేము కట్టినామని చెప్పేసి వాళ్ళు చూపించమని చెప్పండి ఈరోజు మేము కట్టిన కమిటీ హాలల్లో గతంలో కట్టిన కమిటీ హాలల్లో గతంలో కట్టిన సొసైటీ ఆఫీసులలో బస్తీ దవాఖానలు ఓపెన్ చేసారు ఈరోజు బస్తీ దవాఖానలు ఓపెన్ చేసిన తర్వాత ఈరోజు మేము హాస్పిటల్ తీసుకొచ్చినాము ఈ కాలనీకి ఈ మొత్తం అమీన్పూర్ మొత్తం అభివృద్ధి చేసినామని చెప్పి చెప్పుకుంటున్నారన్న అది కాదు కదా కోరుకునేది ఈరోజు ప్రజలు ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారు నా కాలనీలలో నా వార్డులలో కానీ ఇక్కడ టోటల్గా ఉన్న నిరుపేదలకు కనీసం గవర్నమెంట్ హాస్పిటల్ అందుబాటులో లేకుండా పోతుంది ఈరోజు అందుకే అమీన్పూర్లో ఈరోజు అభివృద్ధి చెందాలి అమీన్పూర్లో కూడా ఈరోజు అభివృద్ధి చెందట్లేదు కాబట్టి అమీన్పూర్ బిడ్డని సరి గెలిపించుకుంటే విద్యా వైద్యంలో ముందుంటామన్న ఒక ఆలోచనతోనే ఈరోజు అమీన్పూర్ ముందు బిడ్డగా ముందుకు తీసుకెళ్తామని ఇదే అమీన్పూర్లో మనం కూర్చొని మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ప్రశ్న అడగక తప్పడం లేదు అమీన్పూర్లో చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయని మనందరికీ తెలుసు చెరువులు కబ్జాలు ప్రభుత్వ భూములు కబ్జాలు ఆ కబ్జాలు చేసేవాళ్ళు ఎవరున్నారనేది మనకు తెలుస్తుంది అన్ని పేపర్లు వస్తున్నాయి ఎమ్మెల్యే గారి మనుషులు ఉన్నారని చెప్పి అన్ని పేపర్లు వస్తుంది ఒకవేళ మీరన్నట్టు అమీన్పూర్ ముద్దు బిడ్డ ఎమ్మెల్యే అయితే ఈ చెరువుల విషయంలో కానీ ఈ కబ్జాలు అయిన భూములు ఏమన్నా వెనక్కి వస్తాయా అన్న నేనేమంటున్నా అందుకోసమే నేను చెప్తున్నా ఇంకొకసారి కనుక అవకాశం ఇస్తే బీరంగూడ గుట్ట ఈరోజు నిజంగా ఎంత పవిత్రమైందంటే ఈరోజు ఎక్కడెక్కడి నుంచో మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కూడా దాదాపు పక్క జిల్లాల నుంచి కూడా బీరంగూడ గుట్ట అంటే ఒక ఫేమస్గా ఉండేది ఈరోజు బీరంగూడ గుట్ట మొత్తం కనుమరుగైపోతుంది ఈరోజు బీరంగూడ గుట్ట కనీసం చూద్దామంటే కూడా కనీసము కనిపించలేని పరిస్థితి ఈరోజు ఉంది ఆ గుట్టను మొత్తం కూడా కంప్లీట్గా వీళ్ళు కైవసం చేసేసుకొని మొత్తం కబ్జాలకు గురి చేసి ఈరోజు గోపురం అక్కడ మళ్ళీ ఉంది కదా మేము ఇటుపక్క మళ్ళీ కడతాంలే అన్న ఒక ఆలోచనకు వచ్చేసారు మొత్తం కంప్లీట్గా అంటే బీరం కూడా గుట్ట కంప్లీట్గా లేకుండా చేస్తారు ఇంకొకసారి కనుక అవకాశం ఇచ్చినాం అనుకోండి ఇక్కడ ప్రభుత్వ స్థలాలు అనేది మిగిలవు ఈసారి ఈసారి జనాలు మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం అంటే ఇంకొక ప్రచారం కూడా చేస్తూ ఉన్నారన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొద్దిగా అమీన్పూర్లో ఉంటే ఉండొచ్చు కాటా శ్రీనివాస్ గౌడ్ హవా పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా పెద్దగా లేదు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులతో పాటు బీఎస్పీ వాళ్ళు కూడా చేస్తున్న ప్రచారం లేదా గ్రామాల్లో మీరు కూడా వెళ్తూ ఉన్నారు కదా సీనన్ను ఈసారి ఎమ్మెల్యేకి ఎందుకు గెలిపించుకోవాలని చెప్పేసి అనుకుంటే మీరు కూడా నిన్న వచ్చారన్న బొల్లారంలో ఈరోజు సీనన్ను ఘన స్వాగతం పలికారు అసలు బొల్లారం చరిత్రలో ఇలాంటి ఘన స్వాగతం ఇక్కడ ఎప్పుడు పలకలేదు అలాంటి స్వాగతాన్ని ఈరోజు నేను సీనన్ను పలికారు ఎందుకంటే ఒక్క రోడ్డు 100 మీటర్ల రోడ్డు కనుక సీసీ రోడ్డు కనుక ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మేము వేసినామని చెప్పేసి వాళ్ళు చూపించారు అనుకోండి అన్న నాయకుల రాజకీయ నాయకుల ఇంటి ముందు నుంచి కూడా చూపించండి ఎక్కడ కూడా 100-150 ఇళ్ళు రోడ్డు మీటర్ల రోడ్డు కనీసము చూడడానికి కూడా అక్కడ మనం నోచుకోలేని పరిస్థితి అంటే బానిస బతుకులు అయిపోయినాయి అక్కడ వాస్తవానికి బొల్లారంలో బొల్లార ప్రజలు బానిస బతుకుల నుంచి బయటపడాలంటే సీనన్న గెలవాలి సార్
బొల్లార ప్రజలు అక్కడ ఉన్న బానిసత్వాన్ని నుంచి బయట విముక్తి పొందాలంటే సీనన్న గెలవాలి. అక్కడ అభివృద్ధి నోచుకోవాలంటే సీనన్న గెలవాలి. ఈరోజు జిన్నారం మండలం, జిన్నారం గుమ్మడల మండలం, మనం ఈరోజు అసైన్డ్ భూములు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అసైన్డ్ భూములు కాపాడుకోవాలంటే, అసైన్డ్ భూములు కాపాడుకోవాలంటే ఈరోజు జిన్నారం మండలం, గుమ్మడల మండలం ఆలోచించి ఈరోజు సీనన్నకు ఈరోజు అవకాశం ఇవ్వాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములు కాపాడుకోవాలంటే వందల ఎకరాలు ఈరోజు కైవసం చేసుకుంటున్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములు ఈరోజు కైవసం చేసుకున్నప్పుడు ఆ భూములు కాపాడాల్సిన బాధ్యత శ్రీనివాస్ గౌడ్ పైన ఉంది కాబట్టి శ్రీనివాస్ గౌడ్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా జిన్నారం గుమ్మడల ప్రజల మీద ఉంది. ఈరోజు మన అమీన్పూర్ విషయానికి వచ్చేసరికి భూ కబ్జాలు కంప్లీట్గా, ఈ భూ అక్రమాలు ఇవన్నీ కూడా చేసేసరికి మన గవర్నమెంట్ స్థలం లేకుండా పోతుంది. మొత్తం ఈ అమీన్పూర్ ప్రజలంతా కూడా మన సొంత ప్రాంతం కాబట్టి సొంత ఇల్లు మంచిగా చేసుకోవాలి ఫస్ట్ అన్న ఒక ఆలోచనతో అమీన్పూర్ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. పటాన్చెరు విషయానికి వచ్చేసరికి పటాన్చెరులో ఉన్న ఒక రౌడీజం, గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ రౌడీజం నుంచి వాళ్ళు ఈరోజు విముక్తి చెందాలంటే ఈరోజు పటాన్చెరు ప్రజలంతా కూడా ఆలోచించాలి. శ్రీనివాస్ గౌడ్కి ఇస్తేనే అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తులకు, అన్ని వర్గాలకు సంబంధించిన ఈరోజు కులమతాలకు అన్నింటికి కూడా ఈరోజు శ్రీనివాస్ గౌడ్ ఒక్కడే ఈరోజు పెద్ద దిక్కులా కనిపిస్తున్నాడు. శ్రీనివాస్ గౌడ్ వస్తేనే ఈ అరాచకాలన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయన్న ఒక ఆలోచన వచ్చింది కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఈసారి మార్పు కోరుకొని శ్రీనివాస్ గౌడ్కి మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి నేను మీ న్యూస్ సెక్షన్ ద్వారా మీ అందరూ కూడా తెలియజేస్తాను. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా మీకు మళ్ళీ న్యూస్ సెక్షన్ ద్వారా తెలియజేస్తాను. మీకు చాలామంది చెప్తున్నారు నియోజకవర్గంలో, ఇది కొంతమంది మాటగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈసారి పోటీ కాంగ్రెస్కి బీఎస్పీకి మధ్య ఉండే అవకాశం ఉందని చెప్పి వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు. ఎట్లా బీఎస్పీ ఏమైనా కనిపిస్తుందా? బీఎస్పీ ప్రభావం వల్ల కాటా శ్రీనివాస్ గౌడ్కి నష్టం జరగబోతుందా? అన్న ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడి నుంచి అయినా పోటీ చేసుకోవచ్చు. నేను బీఎస్పీ ద్వారా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ వాస్తవానికి అయితే అది లేదు మార్కెట్లో, ఎందుకంటే ఆయన బీఎస్పీ నుంచి ఒక 24 గంటలు ఒక 4 పార్టీలు మారిన వ్యక్తిని ఈరోజు జనాలు అంత మైండ్లో పెట్టుకునే పరిస్థితి అయితే ఉండదు. ఏదున్నా టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది. ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని మీరు చెప్తూ ఉన్నారు. మహిపాల్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, మహిపాల్ రెడ్డి ఎట్లా అయినా ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయగలుగుతాడు. కాటా శ్రీనివాస్ గౌడ్ దగ్గర డబ్బులు లేవు అన్న ప్రచారం కూడా బాగానే తిరుగుతుంది. డబ్బులు లేవంటూ ఉన్నారు, మరి ఎట్లా? కొన్ని ఉంటాయి కదా అర్ధరాత్రి. ఇప్పుడు 4 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి, జనాలు కూడా మీరు కూడా ఆలోచించండి. మన ప్రజలు మన సొత్తు, మన దగ్గర ఉన్న ట్యాక్సులు మనమే ఈరోజు మన పంచడానికి వస్తున్నారు. మీరు ఖచ్చితంగా దాన్ని మన డబ్బులు మనం తీసుకోవడం తప్పైతే లేదు. నేను వాస్తవానికి ఒక రాజకీయ నాయకునిగా డబ్బులు తీసుకోవద్దని చెప్పేసి నేను చెప్పట్లేదు. అవి మన సొత్తు, మన దగ్గర దోచుకున్న సొత్తే, తీసుకోండి, తప్పు లేదు. కాకపోతే మీరు ఏదైతే నిర్ణయం మీ దగ్గర నుంచి వాళ్ళు దోచుకోవాలనుకుంటున్న ఓటు అయితే ఏదైతే ఉందో మీరు పరదసాటికి వెళ్ళి చేసుకోవాల్సిన ఓటు అది. ఆ ఓటును వీళ్ళు మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు డబ్బులతో. మేము ఈరోజు ప్రజల్లో బలంగా ఉన్నాము, కాబట్టి ఈరోజు ఖచ్చితంగా వాళ్ళ డబ్బు ప్రభావం మా ప్రజల ఆలోచనని దెబ్బతీయదనేది మాకైతే ఫుల్ కాన్ఫిడెంట్ ఉందన్న. వాళ్ళ డబ్బు ఈరోజు ప్రజల్లో ఓటును కొనేంత శక్తి వాళ్ళ దగ్గర లేదు. ఈరోజు నిజంగా డబ్బు ప్రభావమే పనిచేస్తే, డబ్బు ప్రభావమే కనుక ఈరోజు రాజకీయ నాయకులు ఒకవేళ ఎలక్షన్కి పనిచేసిందని చెప్పేసి అనుకుంటే నిజామాబాద్లో ముఖ్యమంత్రి కూతురు కూడా గెలవదండి. నిజామాబాద్లో ముఖ్యమంత్రి అధికారంలో ఉండి కూడా వాళ్ళ కూతురుని ఈరోజు ఓటమి చెందిందంటే అక్కడ జనాల్లో ఈరోజు మార్పు మొదలైంది. ఖచ్చితంగా కొత్త ధనాన్ని కోరుకుంటున్నారు. మార్పు ఇప్పుడు డెమోక్రసీ కూడా కోరుకోదండి, డెమోక్రసీ కూడా దెబ్బతింటుంది. ప్రజాస్వామ్యం కూడా కంటిన్యూస్గా ఒకరికి ఇస్తే కూడా ఈ అహంకార ధోరణి పెరిగిపోతుందన్న ఒక ఆలోచనతో ప్రజలు ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారన్న. మార్పు వస్తేనే ఏదన్న కాలనీ డెవలప్ అవుతుంది, మొత్తం మన నియోజకవర్గం డెవలప్ అవుతుంది, మన రాష్ట్రం డెవలప్ అవుతుంది అన్న. ఖచ్చితంగా మార్పు రావాలి. మొన్న కాంగ్రెస్ నాయకుల ప్రచారానికి నన్ను పిలిస్తే ఒక కవరేజ్కి వెళ్ళినప్పుడు శంకర్ హోమ్స్కి నేను వెళ్ళాను. అక్కడ కాలనీల్లో రోడ్లు లేవన్న, మహిళలు అందరూ వచ్చి మీ కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నారు, మాతో కూడా చెప్తున్నారు, మా డబ్బులు మేము వేసుకొని మా ఇళ్ల వరకు రోడ్డు వేసుకుంటూ ఉన్నాం గల్లీ గల్లీ, ఒకవేళ కాంగ్రెస్ నాయకులు గెలిస్తే ఆ డబ్బులు తిరిగి ఇప్పించాలని ఒక డిమాండ్ కూడా మీ నాయకులకు వాళ్ళు చెప్పారు. అంటే ఎవరు రోడ్లు వాళ్ళు వేసుకోవాలా ఈ కాలనీలో, అమీన్పూర్ మున్సిపాలిటీలో? అమీన్పూర్ మున్సిపల్ పరిస్థితి ఎట్లయిందంటే అన్న, వాస్తవానికి ఎక్కడ రాష్ట్రంలో రాజకీయాలు జరిగినా, మొత్తం ఈ దేశంలో ఎక్కడ జరిగినా కానీ కొంచెం నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు రోజు కూలిలాగా కొంచెం డబ్బులు ఇచ్చేసి తీసుకెళ్లేసి ప్రచారం చేయించుకొని షో చేసుకుంటారు. ఈరోజు స్వచ్ఛందంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు బయటకు వచ్చేస్తున్నారు శ్రీనివాస్ గౌడ్ కోటేయండి అని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని చెప్పేసి. ఈరోజు స్వచ్ఛందంగా సాఫ్ట్వేర్ సంబంధించిన చదువుకున్న వాళ్ళు మంచి మంచి మేధావులు ఈరోజు బయటకు వచ్చేసి సీనన్న కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ పాంప్లెట్ పట్టుకొని ఇంటింటికి ప్రచారం జరుగుతున్నారు. మీరు కూడా ఆల్రెడీ కవర్ చేశారు. అంటే అంత మార్పు వచ్చింది ఈరోజు రోడ్ల అనే రోడ్లు, డ్రైనేజీలు, ఈ లైట్ స్ట్రీట్ లైట్లు ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలన్న. మౌలిక సదుపాయాలు ఏ విధంగా అంటే అవి నిరంతర ప్రక్రియ, వస్తుంటాయి పోతుంటాయి, చేంజ్ చేస్తుంటారు చేస్తుంటారు. అది కాదు కదా మనం కోరుకునేది. మన మార్పు కోరుకోవాలని చెప్పేసి అంటే మన డెవలప్మెంట్ ఏంటంటే మనకు విద్యా వైద్య రంగంలో మనం ఎక్కడ ఉన్నాము, ఇంత నేను ఇందాక అదే చెప్తున్నాను మీకు, ఇంత గవర్నమెంట్ ఉన్న స్థలంలో కనీసం ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లేకుండా పోతుంది కదా. ఈరోజు రేపు పొద్దున ఏమన్నా ఆపద వచ్చిందంటే మొన్న నా వార్డులోనేనా సగం బిడ్డను బయటికి తీసిన తర్వాత నాతో అవ్వదు అని చెప్పేసి పటాన్చెరు తీసుకెళ్ళిపోతే నాతో అవ్వదు అని చెప్పేసి ఇక్కడ కాదని చెప్పేసి అంటే సంగారెడ్డి తీసుకెళ్ళి చిన్న బేబీ చనిపోయిందన్న. ఈరోజు ఆ బాధలు ఎవరు చూడాలి, ఎవరు చూడాలి? ఈరోజు యుద్ధంలో ఒక గదరన్న,
ఆయన బాధలు చెప్పుకుందామంటే కనీసం నిమిషం టైం ఇవ్వలేడన్న కేసీఆర్. అరే నేను కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ దీనికోసం కాదు, స్వేచ్ఛ కోసం తెచ్చుకున్నాము, మనం ఈరోజు డెవలప్మెంట్ కోసం తెచ్చుకున్నాం, మీ నలుగురు కోసం తెచ్చుకున్నామని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, అది కాదు. ప్రజల బాధలు ఎట్లున్నాయని చెప్పి చెప్పుకుందామని చెప్పేసి గదరన్న చనిపోయే ముందు కూడా చెప్పాను కదన్న, గదరన్న చనిపోయే ముందు కూడా అదే చెప్పాను. లేదు ఈసారి కేసీఆర్ని ఓటమి కంపల్సరీ చేస్తేనే మనం మన రాష్ట్రం బాగుపడతాయని చెప్పేసి ఆయన మాటలు అన్నాడు. ఆ పెద్ద ఆయన మాటలు కూడా ఈరోజు మాకు గుండెకు తగులుతున్నాయి, ఎందుకంటే ఈరోజు చాలామంది బలిదానాలు అయిపోయారన్న. అసలు దొంగదీశ చేసిన ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు, దొంగదీశ చేసి ముఖ్యమంత్రి అయిపోయాడు, అగ్గిపెట్టు దొరకన ఆయననేమో, ఆయనకు అగ్గిపెట్టు దొరకలేదు, ఆయననేమో ఆర్థిక మంత్రి అయ్యాడు. అసలు కొట్లాట చేయలేడు కేటీఆర్, కొట్లాట చేయనోడేమో ఈరోజు ఐటీ శాఖ మంత్రి అయ్యారు. అంటే ఈ బతుకమ్మల పేరు చెప్పుకుంటా వీళ్ళందరూ ఇట్లా ఈ విధంగా, అంటే వాళ్ళ బిడ్డ ఈ విధంగా సంపాదించుకుంటుంది. అంటే మొత్తం ఓవరాల్గా ఏమవుతుందంటే వాళ్ళకు కేసీఆర్ కుటుంబాని కోసమైనా మన తెలంగాణ తెచ్చుకున్నది, ఈ కేసీఆర్ కుటుంబం పాలన కోసమే మన తెలంగాణ తెచ్చుకున్నది, మన 4 కోట్ల మంది ప్రజల ఆకర్షణ కోసం కదా మనం ఈరోజు మనం తెచ్చుకున్నది, ఈరోజు మన 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 ఫ్రీడమ్ కోసం కదా. అదే స్వేచ్ఛ లేదన్న, ఈరోజు నిజంగా చెప్పాలంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో వీడు మంచోడు అని చెప్పి చెప్పుకుందామంటే ఏం రావాలి మంచోడు అంటున్నాం అని చెప్పేసి బెదిరిస్తున్నారు. అంత స్వేచ్ఛ లేని బతుకులు మనకి ఎందుకు తెలంగాణ, మనం ఈరోజు మొత్తం డిఫరెంట్ అయిపోయిందన్న రాజకీయాలు అసలు ఆలోచిస్తుంటే. అన్న ఈ ప్రశ్నకి మీరు సూటిగా సమాధానం చెప్పాలి. ఇది కాంగ్రెస్ పార్టీలో కాటా శ్రీనివాస్ గౌడ్ కోసం పనిచేస్తున్న యువ నాయకుల ప్రశ్న అనుకోండి. చాలామంది మీరు కష్టపడుతూ ఉన్నారు, కాటా శ్రీనివాస్ గౌడ్ కాన్వాయ్లో రోడ్ షో చేస్తూ ఉంటే కిలోమీటర్లు మీరు రోడ్డు మీద నడుస్తూ ఆయనకు అండగా నిలబడుతూ ఉన్నారు. ఒకవేళ కాటా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే అయితే పనిచేసిన యువ నాయకులకి న్యాయం జరగబోతుందా? అన్న పనిచేసిన యువ నాయకులకి సీనన్న ఖచ్చితంగా గుర్తింపిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఏజ్ పరంగా ఒకవేళ మీరు ఆ క్వశ్చన్ అడిగారు కాబట్టి చెప్తున్నా అన్న, శ్రీనివాస్ గౌడ్ ఈరోజు ముసలోడు కాలేదు. శ్రీనివాస్ గౌడ్ రాజకీయాలు ఇప్పుడు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఇంకా తర్వాత నేను సంపాదించుకున్నా మా పిల్లలకు మన వాళ్ళకి ఇద్దామని ఒక ఆలోచన ఉన్న వ్యక్తి కాదు. శ్రీనివాస్ గౌడ్ యువకులకు ఈరోజు ప్రోత్సహిస్తున్నాడు, ఖచ్చితంగా ఆయన కూడా యువకుడే కాబట్టి ఇప్పుడు ఇచ్చిన మాట, ఇప్పుడు ఏదైతే ఈ ప్రజలకు ఏదైతే తిరుగుకుంటే ఈరోజు మేము మాట ఇస్తున్నాము, మాకు ఫుల్ కాన్ఫిడెంట్ ఏంటంటే మేము ఈరోజు శ్రీనివాస్ గౌడ్ మాట ఇచ్చినంటే ఆ మాట ఖచ్చితంగా నిలబెడతాడు, ఆ మాట తప్పడు. రేపు పొద్దున మేము గల్లే ఎగరేసుకుని ఈరోజు సీనన్న కోటేయమని చెప్పేసి గల్లే ఎగరేసుకుని ఏ విధంగా మీ దగ్గరకు వచ్చేసి దండాలు పెట్టి అడుగుతున్నాము, రేపు పొద్దున మేము అదే విధంగా ఆ తల ఎత్తుకొని తిరిగే విధంగా శ్రీనివాస్ గౌడ్ చేశాడన్న నమ్మకం ఆ యువకులు ఉందన్న. ఖచ్చితంగా సీనన్న చేసే వ్యక్తి, ఎందుకంటే ఇంకొక 4 సార్లు సీనన్న ఎమ్మెల్యే కావాలంటే మళ్ళీ ప్రజలకు మేము వెళ్ళాలి. ఆ ఆలోచన సీనన్నకు ఉంది, ఆయన క్రమశిక్షణతోనే ఉంటాడు, ఇచ్చిన మాట తప్పకుండా ఖచ్చితంగా మొత్తం ఎక్కడైతే మనకి ఈరోజు ఆయన 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాడు అన్న సమస్యలు అన్నీ ఆయనకు అవగాహన ఉన్నాయి, ఏ మూలకు ఏ కాలంలో ఏ సమస్య ఉందో తెలిసిన వ్యక్తి. మనం ఒకసారి పలకరిస్తే ఆయన పేరు గుర్తుపెట్టుకొని కొన్ని వేల పేర్లు ఆయన మాట్లాడతాడు, అంటే అలాంటిది పేర్లు గుర్తుపెట్టుకొని ఎక్కడున్న 10 మందిలో 100 మందిలో పిలిచి మాట్లాడే వ్యక్తి. అలాంటిది కాలనీ సమస్యలు అన్న, ఎంత మేజర్ ఇష్యూస్ అవి, ఖచ్చితంగా ఆయన దృష్టిలో ఉంటాయి, సమస్యలు క్లియర్ చేస్తాడు. యువకులందరూ కూడా ఖచ్చితంగా సీనన్న ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న ఒక నమ్మకంతోనే ఈరోజు యువకులందరూ కూడా ముందుకు వచ్చేసి ఈరోజు సీనన్న సపోర్ట్గా నిలబడుతున్నాం. మన నిలబెట్టుకుంటున్న నమ్మకం అయితే మాకు ఉందన్న. కష్టం కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నీ గుర్తుంచుకుంటారు కదా ఎవరైతే కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి పార్టీలో కొంత 2 రకాలు ఉంటారు, కష్టపడి పనిచేసేవాళ్ళు ఉంటారు, షో చేసేవాళ్ళు ఉంటారు. సరే, కొంత కోపం వచ్చినా కొంత కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది ఉన్నారు, కష్టపడే వాళ్ళకి న్యాయం జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుందన్న, సీనన్న గెలవాలన్న ఆకర్షణతోనే అందరూ పనిచేస్తున్నారు, కాకపోతే హెచ్చు తగ్గులు అనేది జరుగుతుంటాయి, కొందరు చూపించుకుంటారు కొందరు చూపించుకోరు. ఏదన్నా సీనన్న గెలవాలన్న ఒక ఆలోచనతో చేస్తున్నారు కాబట్టి సీనన్న గెలిచిన తర్వాత సీనన్న ఎవరు నిజంగా కష్టపడ్డారు ఏం చేశారు అనేది కూడా సీనన్నకు ఆలోచన ఉంటుంది. ఖచ్చితంగా దాని విషయంలో అందరూ అయితే ధీమాగా ఉన్నాం, మన సీనన్న గెలవాలి, సీనన్న గెలవాలన్న ఒక ఆలోచనతో పనిచేస్తున్నాము. ఇప్పుడు మేము చేస్తున్నామని చెప్పి చూపించుకునే ప్రయత్నం ఏం చేయట్లేదు, కింద కష్టపడటం ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తున్నారు, కానీ సీనన్న గెలవడమే ఒక మా ఆలోచన కాబట్టి సీనన్న గెలిపించుకుంటాం అంతే కదా. కాటా శ్రీనివాస్ గౌడ్ ఎందుకు గెలవాలి? ఇతర అభ్యర్థులకు కాకుండా యువకులు కానివ్వండి, పటాన్చెరు ప్రజలు కాటా శ్రీనివాస్ గౌడ్కి ఎందుకు ఓట్లేయాలి ఒక మాటలో చెప్పండి. అందుకే చెప్తున్నా, ఇందాక నేను చెప్పింది ఏంటంటే జిన్నారం గుమ్మడదల ప్రజలు అసైన్డ్ భూములు కాపాడుకోవాలంటే ఈరోజు శ్రీనివాస్ గౌడ్ గెలవాలి. బొల్లారం ప్రజలు ఏదైతే బొల్లారం మున్సిపాలిటీ సంబంధించిన ప్రజలు బానిసత్వం నుంచి బయటకు రావాలంటే ఈరోజు శ్రీనివాస్ గౌడ్ గెలవాలి. ఆ బానిసత్వం నుంచి బయటకు రావాలి, వాళ్ళు డెవలప్మెంట్ ఈరోజు రేపు పొద్దున్న వాళ్ళు మెరుగైన డెవలప్మెంట్ చూడాలనుకుంటే శ్రీనివాస్ గౌడ్ గెలవాలి. అమీన్పూర్ మున్సిపాలిటీకి వచ్చేసి ఈ భూ అక్రమాలు మొత్తం ఆగాలంటే శ్రీనివాస్ గౌడ్ గెలవాలి. ఇక్కడ ఏదైనా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ రావాలన్నా, విద్యా వైద్య రంగం రావాలన్నా శ్రీనివాస్ గౌడ్ గెలవాలి. పటాన్చెర్లో రౌడీజం తగ్గాలన్నా శ్రీనివాస్ గౌడ్ గెలవాలి. రామచంద్రపురంలో సొంతింటి కళ నెరవేరాలన్నా శ్రీనివాస్ గౌడ్ గెలవాలి. సరే, ఖచ్చితంగా మంచి గాయకుడు కవి మున్నా అన్న చాలా మందికి తెలియదు, సరే మీ పార్టీ వాళ్ళకి కొంతమందికి తెలుసు. కాటా శ్రీనివాస్ గురించి ఒక చిన్న పాటతో ఎండ్ చేద్దామా ఈరోజు? ఇందాక నేను చెప్పినట్టన్న, దొంగ దీక్ష చేసినోడు ముఖ్యమంత్రి అయిపాయే, అగ్గిపెట్టి దొరకనోడు ఆర్థిక మంత్రి ఎట్లాయే, అసలు కొట్లాట చెయ్యనోడు ఐటీ శాఖ మంత్రాయే, బతుకమ్మ పేరు చెప్పి బలిసిపాయరా, బలైపోయిన మన పిల్లల జాడలేదురా, ఒరే 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 ఎంకన్నా ఇంక లేవరు, నువ్వింక లేవరు, మన కాంగ్రెస్ జెండ బట్టి ముందు నడవరు.
థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. రాబోయే రోజుల్లో మున్నా అన్న కూడా ఇంకా మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలి రాజకీయాలు అని చెప్పి న్యూస్ 16 కూడా వ్యక్తిగతంగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా అమీన్పూర్లో కీలక కౌన్సిలర్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి మున్నా గారు ఒకటే స్పష్టంగా చెప్తున్నారు, కాటా శ్రీనివాస్ గౌడ్ గెలిస్తేనే పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు న్యాయం జరగబోతుంది, అటు గుమ్మడిదల రైతులకు న్యాయం జరగాలన్నా ఇటు బొల్లారంలో ప్రజల బానిసత్వం పోవాలన్నా కాటా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి గెలిస్తేనే కాలనీలో మౌలిక వసతులు వస్తాయి, ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత్ గోపికృష్ణ న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ నుంచి.